Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జాని మాస్టర్ రాసలీలలు, హైపర్ ఆది బట్ట భయాలు. కొరియోగ్రాఫర్ జాని మాస్టర్పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను మతం మార్చుకోమని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా జాని మాస్టర్ భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోమని బెదిరించిందని, వారి వేధింపులు తాళలేక చివరకు పోలీసుల చెంతకు చేరినట్లు ఆమె తెలిపింది. దీంతో జాని మాస్టర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. జాని మాస్టర్పై విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ జనసేన తరఫున జాని మాస్టర్ నిలబడడంతో వైసీపీ నాయకులు, అభిమానులు జాని మాస్టర్తో పాటు పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు ఒక షోలో జాని మాస్టర్ రాసలీలల గురించి హైప్ ఆది చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జాని మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు శేఖర్ మాస్టర్ రాకపోతే ఆ ప్లేస్ను జాని మాస్టర్ రీప్లేస్ చేస్తాడు. అలా వచ్చిన ప్రతిసారి హైపర్ ఆది తన పంచులతో జాని మాస్టర్ను నవ్విస్తూ ఉంటాడు. ఇక ఒకసారి ప్రణీత గెస్ట్గా వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ హైపర్ ఆది, ఈరోజు జాని అని నాకన్నా పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడట కదా, జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల, ఆ ఆట ఆగదు, నీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా అమాయకుడు, ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు జాని మాస్టర్ డైరెక్ట్గానే. గణేష్ మాస్టర్, జాని మాస్టర్కు చిన్న తేడా మాత్రమే, గణేష్ మాస్టర్ అప్పులు తీరుస్తాడు, జాని మాస్టర్ ఆకలి తీరుస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టెంటా వైరల్గా మారింది. హైపర్ ఆది ఆకలి అన్నది అమ్మాయిల గురించే అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీని జనసేన నుంచి తొలగించారు. ఈ విషయమై అతను ఎలా స్పందిస్తాడనేది తేలాల్సి ఉంది.